హాయ్ ఆల్, అందరికి కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా. సో నేనైతే బ్యూటిఫుల్ శారీ, సో ఈ శారీ వచ్చేసి మధుస్ కలెక్షన్స్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచే. సో శారీ అయితే చాలా బాగుంది కదా. ఈసారి ఎందుకో చాలా సింపుల్గా కట్టుకున్నాను, ఎందుకు అన్నది మీ అందరికీ కూడా మ్యాక్సిమం తెలుసు, వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇదొచ్చేసి నేను నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ని పేరప్ చేసుకున్నాను. మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మన మధుస్ కలెక్షన్స్లోవేనండి. సో సింపుల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. ఎందుకో రెడ్ కలర్ కట్టుకోవాలనిపించింది. దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఇది డోలా ఫ్యాబ్రిక్, ఎమరాల్డ్ ఫ్యాన్సీ సిల్క్ సారీస్ అనమాట. ఇవి చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి కేవలం 850 రూపాయలు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా మీరు స్టోర్కి విజిట్ చేయొచ్చు. బాగుంది కదా. సో ఈ విధంగా అయితే రెడీ అయ్యా. మంచి కలర్ కాంబినేషన్, లైక్ రెడ్ అండ్ మెరూన్ కలర్ వస్తుందన్నమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేయడం వల్ల లుక్ ఒక మంచి పట్టు కైండ్ ఆఫ్ లుక్ అయితే వచ్చింది కదా. సో మీరందరూ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏం స్పెషల్స్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తొందరగా షేర్ చేసేసేయండి. మా దసరా ఎలా జరిగింది అన్నది వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. సరేనా, బాయ్ బాయ్. సో ఇది వచ్చేసి దసరా ఒక 2 రోజుల ముందన్నమాట. కుంకుమ పూజ కోసం ఈవినింగ్ నుంచి నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను, రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇన్స్టాగ్రామ్లో మన మధుస్ కలెక్షన్స్ పేజ్లో చిన్న రీల్ వీడియో షూట్ చేసేసి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక పోస్ట్ చేసాము, మీరు చెక్ చేయండి. సారీ అయితే చాలా బాగుంది కదా, మంచి గ్రాండ్ లుక్ వచ్చింది బ్లౌజ్ వల్ల. మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా స్టోర్ విజిట్ చేసి చక్కగా మీకు మ్యాచింగ్ కలర్ చూసి తీసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అయితే కొంచెం కలర్ వేరియంట్ ఉంటుంది కాబట్టి మీరు ఏ కలర్ అడిగితే అదే పంపిస్తాము. సో ఇంక ఇక్కడైతే ఇంకా పూజకైతే నేను బయలుదేరిపోయాను. నవరాత్రులు జరుగుతున్నాయి కదా వివేకానంద కాలనీలోని. సో కుంకుమ పూజ అనమాట ఆ రోజు. సో ఇంకా మొత్తం ఆడవాళ్ళందరూ కూడా వచ్చేసారు దుర్గాదేవికి కుంకుమ పూజ అనమాట. చాలా బాగా జరిగింది. లేట్ అయ్యింది స్టార్ట్ అవ్వడం కూడా, 7:30 8 అయిపోయింది స్టార్ట్ అవ్వడం. మొత్తం అంతా అయ్యేసరికి 9:30 అలా అయింది. కానీ చాలా బాగా జరిగింది కుంకుమ పూజ అయితే. ఆ రోజు అందరూ కూడా డ్రెస్ కోడ్ కూడా పెట్టారనమాట, లైక్ అందరూ రెడ్ కలర్ కాంబినేషన్ రావాలి అని చెప్పి. సో అందుకని చెప్పి ఇంక నేను రెడ్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను. ఎవ్రీ టైమ్ వినాయక చవితికి కంపల్సరిగా కుంకుమ పూజ అవుతుంది, అండ్ దేవి నవరాత్రులు కూడా కుంకుమ పూజకి నేను కంపల్సరిగా అటెండ్ అవుతానన్నమాట. చాలా బాగుంటుంది. మీరందరూ కూడా కుంకుమ పూజలు అవి చూశాను, స్టేటస్లు అవి పెడుతుంటారు కదా. సో ఇంక ఇక్కడైతే పిండితో దీపాలు కూడా రెడీ చేసేసామన్నమాట. పంతులు గారు కూడా చాలా బాగా చెప్తారు ఇక్కడ. సో మొత్తం పూజ అంతా అయిపోయింది, అండ్ నెక్స్ట్ మొత్తం దేవి నవరాత్రులు 9 రోజులు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది. సారీ ఊరేగింపని, నెక్స్ట్ తర్వాత కోలాటం, తర్వాత ఇంకా జమ్మి చెట్టు పూజ, పిల్లలకి పేరంటం, సరస్వతి దేవి పూజ, ఇలా మొత్తం 9 రోజులు చాలా బాగా చేశారు. అండ్ ఈ బ్లాగ్ పోస్ట్ చేసేసరికి మొత్తం నవరాత్రులు అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఈవెన్ దసరా కూడా అయిపోతుంది. నేను 1x1 బ్లాగ్స్ అన్నీ పెట్టుకొస్తున్నాను. అన్ని బ్లాగ్స్ షూట్ చేశానండి, కానీ ఏంటంటే నాకు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి టైం సెట్ అవ్వక వీడియోస్ 1x1 పోస్ట్ చేస్తున్నాను. సో మీరు హ్యాపీగా మిస్ కాకుండా వీడియోని ఫుల్గా చూడండి, ఓకేనా, అండ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫేసెస్ ఎలా ఉంటాయి అన్నది చూపిస్తున్నాను. తర్వాత ప్రసాదం అనమాట ఆ రోజు, బెల్లం గారెలు, హాట్ పొంగలి, స్వీట్ పొంగలి, బూందీ. సో ఫైనలీ పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాం అన్నమాట. సో చక్కగా మంచిగా నిండుగా, అండ్ పూజ కూడా చాలా చాలా బాగా జరిగింది అమ్మా. సో ఇంకైతే ఇంటికైతే రీచ్ అయిపోయాం, మళ్ళీ కలుద్దాం, బాయ్. సో ఇంకా నైట్ వచ్చేసి టిఫిన్ అనమాట. ఇది పూరి, నా ఫేవరెట్. చక్కగా సింగిల్ పూరి, మంచిగా వేడివేడిగా పూరి అయితే తినేసి నెక్స్ట్ డే మళ్ళీ మా హౌస్ షిఫ్టింగ్ బ్లాగ్ అయితే వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడు ఈరోజు బ్లాగ్ ఏంటంటే హౌస్ షిఫ్టింగ్ అనమాట. సో గృహప్రవేశం అయితే అయిపోయింది కదా, ఇంకిప్పుడు ఈరోజు అంతా ఫుల్ ప్యాకింగ్ అండ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ సర్దుకోవడం అనమాట. అంటే ఇక్కడ అన్ప్యాక్ చేస్తున్నాం, అక్కడికి వెళ్ళి ప్యాక్ చేయాలన్నమాట. సో ఇంకా ఈరోజు లాస్ట్ బ్లాగ్ ఈ హౌస్లో. ఇంకా పదండి, ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇదిగోండి, ఇక్కడ అయితే సోఫా సెట్ వెళ్ళిపోయింది. ఆల్రెడీ సోఫా సెట్ అయిపోయింది, అండ్ ఇక్కడ స్టడీ టేబుల్ వెళ్ళిపోయింది, అండ్ కిచెన్ సంబంధించిన సామాన్లు కూడా వెళ్ళిపోయాయి. సో ఇంకవన్నీ కూడా ఫుల్ బిజీ బిజీ అన్నమాట. ఈ మోట్ల అయిపోయి పట్టుకెళ్ళిపోండి.
బీర్వాల పైన బట్టలు ఉన్నాయి, వాటికి వేయడానికి ఏదైనా ఒక ఇచ్చుడు తెచ్చబెట్టి అయితే వాళ్ళ నీ బట్టలు వేసేసి అంతే మంచాలు ఇప్పాలి. తప్పదు ఇలా వన్లోనే ఉంది పట్టుకో. అవి అందులో ఇంకేమన్నా పెడతావు కదా. వాళ్ళు పట్టుకోవడం మళ్ళీ బరువుగా ఉంటదేమో కదా. బీరువా పట్టుకెళ్ళిపోతారు, అది గాజు సామాన్ అండి. తర్వాత పట్టుకెళ్ళరా, అవి గాజు సామాన్ అవి. బీరువా పట్టుకెళ్ళిపోండి, ఆ మంచం కూడా ఇప్పేస్తారేమో కదా. ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు నువ్వు? షేకెన్ చక్కడ నుంచి బొంగురలుడు బొంగురలుడు కట్టిసాం ఈరోజు మేము. అవి గాజు గ్లవ్ అండి, లాస్ట్ పట్టుకెళ్తారు. బీరువ అయిపోయినట్టుంది, అవద్దా ఉంచండి. అవి అందులో సామాన్లు ఏమైనా పెడతాం. వాషింగ్ మిషన్ పట్టుకెళ్ళిపోతారా? అవి లోపల అందులో వేసండి, నాన్ వేసండి. అవి బాల్కనీని మనం అందరం మిస్ అవుతాం ఫ్రెండ్స్. మొత్తం టిక్ 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 టిక్. సో ఇది హాల్ సిచ్యువేషన్. ఇంకా ఇక్కడ ఫోటో ఫ్రేమ్ తీయాలి, ఇక్కడ కొన్ని వెళ్ళిపోయాయి. ఇక్కడ కీచైన్స్ తీయాలి, ఇవి ఇలాగే లెఫ్ట్ ఓవర్ ఉంచేస్తాము. అండ్ ఇక్కడ ఇది మంచం ఇప్పాలన్నమాట. ఇంక ఇది ఒక పని ఉంది, కర్టెన్స్ అవి తీయాలి మంచం. ఇది మొత్తం ఎంటీ అయిపోయింది. ఇక్కడ గిన్నె స్టాండ్లో కొన్ని వేసేద్దామా? ఏదైతే గిన్నె స్టాండ్లో అలా ఫోటో ఫ్రేమ్ తీసి అదా మనది ఏంటి సోరం? మన ఫోటోయే పో, నాలుగు ఫోటో కూడా కాదు ఫ్రేమ్ చేసి. ఇప్పుడు ఆ ఇంట్లో కొట్టించుకోవాలి. అది వద్దు, అది పెద్దవు కదా, అవి పెద్దవు కదా, అవి వేరే దీంట్లో పెట్టుకోవాలి. అందుకే పెద్ద ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఒక దగ్గర పెట్టేసి సరిపోద్ది. టీవీ తీయించలేదా? టీవీ తీయించలేదా? ఇవా పువ్వులేనా? అవి తీసేస్తాం, అవే సేపు ఈ పువ్వులని కట్టెన్లు అవన్నీ అది పట్టుకెళ్ళిపోదాం. అందులో మన ఫొటోస్ ఉన్నాయి కదా, అవి తీసే, అవి తీసే. ఇదిని ఇదిని అవి తీయాలి, మనం కొత్త ఇంట్లో వేసుకుంటాం కదా. ఇదో రమణ ఉన్నాడు కదా, రమణ దాదా బయటికి రా, వచ్చాయి అన్ని తీదా, లోడ్ వస్తాడు రమణ. డ్యాన్స్
అది మంది కాదు ఇది గడియారం తీసే అందులో వేసే పువ్వులు పువ్వులు అన్నీ తీసాక అందులో వేసేయండి నిజంగా హౌస్ షిఫ్టింగ్ పని అంటే మాత్రం చాలా పెద్ద హెడ్డేక్ పెద్ద టాస్క్ అండి సర్దుకోవడం ఎంత బాగుంటుందో ఇల్లు మారేటప్పుడు మాత్రం అవన్నీ సర్ది చేయాలంటే చాలా చాలా టైం పడుతుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేమైతే ప్యాకర్స్ అండ్ మూవర్స్కి అసలు ఇద్దాము అని కాల్ చేసాము అన్నీ మాట్లాడాము బట్ దసరా టైం కదా సో అందరూ ఇల్లులు మారుతున్నారో లేకపోతే ఊర్లు వెళ్ళిపోయారో తెలియదు కానీ వాళ్ళకి అసలు అవైలబిలిటీ లేదని చెప్పేసి అన్నారు మేము కూడా దసరా కల్లా వెకేట్ చేసేసేయాలన్నమాట ఈ గజిబిజి గందరగోళంలో ఇంకేం చేస్తాము ఇంకా ముందుగానే నేను కిచెన్ సర్దేసుకుని ఇట్లా దేనికి దానికి ఆల్రెడీ సర్దేసి పెట్టేశామన్నమాట ఇంకా దొరికిన తర్వాత పనులు ఇంకా షిఫ్ట్ చేయించేసాం ఇంకా టైం అయితే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కరెక్ట్గా 2:20 ఎంత అవుతుంది అప్పుడు మేము ఇంకా లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నామన్నమాట ఎందుకంటే వంట చేసుకోవడానికి కూడా లేదు కదా నార్మల్గా అయితే పోనీ అట్లీస్ట్ ఒక రైస్ పెట్టేసి పెరుగన్నమో ఏదో తినవచ్చు కానీ అన్ని సామాన్లు ప్యాకింగ్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా మేము పంజాబ్ దాబాకి అయితే వచ్చేసాము సో వచ్చేసి మంచిగా నేను అయితే బయట ఎండ కూడా అమ్మ బాబు చాలా గట్టిగా ఉంటుంది కదా ఎండ వర్షం పడుతుంది మళ్ళీ ఏంటో ఎండ దానివల్ల నేను కూల్గా లస్సీ చెప్పుకున్నాను ఇక్కడేమో శ్రీధర్ రమణ ఇద్దరు కూడా సూప్ చెప్పుకున్నారు ఇంత వేడిలో వాళ్ళిద్దరికి సూప్ ఎలా తాగాలనిపించిందో నేనైతే మాత్రం నాకు సూప్ వద్దు నాకు లస్సీ ఇచ్చేయండి అని చెప్పేసి నేనైతే లస్సీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట చాలా చల్లగా కడుపులోకి వెళ్ళి హాయిగా అనిపించింది బాడీ అంతా కూడా ఫుల్ హీట్ అయిపోయింది అనమాట ఎందుకంటే బయట ఫుడ్స్ తినడం వల్ల ఇంకా అసలు కంటిన్యూస్గా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ డిన్నర్ అన్నీ బయట తినడం వల్ల చాలా ఎక్కువ బాడీ ఓవర్ హీట్ చేసేసింది అందుకని చెప్పేసి ఇంకా నేను కూల్వే ఏదైనా తీసుకుందామని చెప్పి ఇంక ఇక్కడ ఇది ట్రై చేశాను వాళ్ళైతే సూప్ అండ్ స్టార్టర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను అనమాట అంతే అదే టేస్ట్ చేశాను ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది దాబాస్లో ఆబ్వియస్లీ ఫుడ్ చాలా బాగుంటుంది కదా సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ మిగతా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలన్నమాట హాయ్ ఆల్ సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కరెక్ట్గా 4 అవుతుంది దగ్గర దగ్గర 4 అవుతుంది ఇంకా సామాన్లు అవుతున్నాయి అమ్మ బాబాయ్ నిజంగా చెప్తున్నాను ఇల్లు మారేటప్పుడు మాత్రం నరకం అంటే నరకం ఎందుకంటే ప్యాక్ చేసుకుని నీట్గా ఆర్గనైజ్ చేసింది వేరు మళ్ళీ ఇప్పుడు అన్నీ వాటిని ఇది చేసుకుని అవన్నీ మళ్ళీ సర్దుకోవాలంటే చాలా పెద్ద టాస్క్ యాక్చువల్లీ మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి అడిగాము కానీ అసలు ఖాళీ లేవన్నమాట మొత్తం అన్నీ కూడా ఫుల్ బిజీగా ఉన్నాయంట లేదంటే చక్కగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అయితే వాళ్ళు హ్యాపీగా వస్తారు అన్నీ ప్యాక్ చేసేసుకుంటారు నీట్గా మనకి కూడా పెద్ద శ్రమ ఉండదు వాళ్ళే మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేస్తారు మనం జస్ట్ అన్ప్యాక్ చేసి ఆర్గనైజ్ చేసుకోవడమే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ సర్దుకోవడం మళ్ళీ ఇవన్నీ ఆ షిఫ్టింగ్ నేను అంత పెద్ద ప్రాసెస్ కదా అమ్మ బాబే నరకం అన్నమాట ఎంత బేగా సర్దేసుకుంటే అంత హ్యాపీగా ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు సో ఇంకా మంచాలు అవి ఇప్పుతున్నారనమాట నేనైతే ఇప్పుడు ఇంకా నాకు ఓపిక అయిపోయింది ఇంకా ఇలా బక్కసే బాల్కనీలో కూర్చున్నానమాట సో ఇంకా మా రూబీ గారు కూడా నాతో పాటు ఉన్నాడు రూబీ రూబీ మా రూబీని కట్టేశామన్నమాట చూడండి రూబీ రూబీ హాయ్ రూబీని కట్టేశాము ఈరోజు ఎందుకంటే వీళ్ళు సామాన్లు అవి మోస్తున్నారు కదా మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి మధ్యలో కాళ్ళ మీద ఎక్కడ పడిపోతుంది అని చెప్పి దీన్ని కట్టేశాము ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను కానీ ఎండ కూడా అలానే ఉంది ఫ్రెండ్స్ కూర్చోడానికి కూడా ఖాళీ లేదనమాట మాకైతే అయిపోయిందా బెడ్షీట్లు ఒకటే ఉండిపోయిందా దాన్ని మరి ఏం లేదు మరి మనం పెట్టడానికి సో ఇంకా మొత్తం అంతా కూడా వెకేట్ చేసేసాం అన్నీ అయిపోయిన తర్వాత నైట్ ఇంకా మేము డిన్నర్ చేయడానికి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము కొంచెం మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసామన్నమాట సో ఫుడ్ కోర్ట్లో ఏంటంటే అన్ని వెరైటీస్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా నచ్చింది తినొచ్చు కదని బట్ నాకైతే చిట్టి దోశలు ఉంటుందన్నమాట సో ఇగోండి ఇక్కడే గుంటూరు వారి చిట్టి ఇడ్లీ ఇక్కడ వీళ్ళ దగ్గర చిట్టి ఇడ్లీస్ లైక్ క్యారెట్ దోశ రాగి దోశ చిట్టి దోశ అండ్ నెక్స్ట్ క్యారెట్ ఇడ్లీ రాగి ఇడ్లీ చిట్టి ఇడ్లీ ఒక 8 ఇడ్లీలు వస్తాయేమో చిన్న సైజ్ ఇడ్లీలు 50 రూపాయలు అన్నమాట ప్లేటు ఫస్ట్ ఎక్కువేమో అనిపించింది కానీ ఏం చేస్తారు అది నాకు తెలిసి ఆ 8 కలిపితే ఒక పెద్ద ఇడ్లీ వస్తుందేమో అనుకుంటాను నేను
సో ఇంక నేనైతే దోశ తీసుకున్నా, చిట్టి దోశ. ఇంకా తినేసాను, నా కడుపు నిండిపోయింది, జ్యూస్ తాగేసాను, అయిపోయింది. ఇంకా శ్రీధర్ అయితే తను ఎగ్ దోశ ఏదో తింటానని చెప్పేసి అన్నారనమాట. ఇంకా నేను మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక వచ్చేసాను. ఇప్పుడు ఇంకా కొత్త ఇంటికి అయితే ఇంక వెళ్ళిపోవడమే. సో ఇంకా కొత్త ఇంటికి వెళ్ళాక డెఫినెట్లీ మీకు ఫస్ట్ వ్లాగ్ నాకు తెలిసి కొత్త ఇంటికి వెళ్ళాక నేను దసరా వ్లాగే మీ అందరికీ షేర్ చేస్తాను. ఎందుకంటే పూజ కాబట్టి దసరా ఫెస్టివల్ వ్లాగ్తోనే స్టార్ట్ అవుతుంది కొత్త ఇంట్లోని. ఇంకా తర్వాత మేము మా పిల్లలతో గ్రూప్ వీడియో కాల్ మాట్లాడామన్నమాట. దసరా హాలిడేస్ కదా, వాళ్ళు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. అండ్ మేము దసరాకి మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడానికి అవ్వలేదు ఈసారి. ఈ సామాన్లు సర్దుకోవడం, తర్వాత మేము జిమ్లో పూజ చేసుకోవడం, వీటితోనే అయిపోయింది. అండ్ ఆల్సో దసరా కూడా సాటర్డే పడింది కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా అక్కడే మేము ఇక్కడ పిల్లలు అక్కడ అన్నమాట. ఇంకా వీళ్ళు ట్యాబ్ కొన్నాం కదా, సో ఇంకా ఆ ట్యాబ్లో నుంచి ప్రతిరోజు మాకు వీడియో కాల్స్, వాళ్ళ అప్డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటారు. ఇంకా వీళ్ళతో కలిసి ఇంక అట్లా మేము నలుగురు, నేను శ్రీధర్ ఒక దగ్గరే ఉన్నాము, పిల్లలిద్దరు ఒక దగ్గర ఉన్నారు కదా. సో ఇంకా అలాగ గ్రూప్ వీడియో కాల్లో మాట్లాడుతూ వాళ్ళ అల్లరి ఇదంతా కూడా, ఇంకా ఇక్కడ వాయిస్ రీసౌండ్ వచ్చేస్తుంది ఎందుకంటే అందరం ఒక దగ్గరే ఉన్నాం కదా. సో దానివల్ల వాయిస్ రీసౌండ్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మా చిన్న చిన్న స్వీట్ మెమరీస్ కదా అని చెప్పి అందుకే నేను అవన్నీ స్టోర్ చేస్తానన్నమాట, వీడియోస్ రికార్డ్ చేసి ఉంచుతాను. ఇంకా అక్కడ వాళ్ళిద్దరు చూసారా కొట్టుకుంటున్నారు, నేను మాట్లాడతాను అనుకుంటే ఇద్దరు కూడాని. హలో, సో ఫైనలీ కొత్త ఇంటికి అయితే వచ్చేసాం. కానీ సామాన్లన్నీ కూడా ఇదిగోండి ఇలా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం ఆర్గనైజ్ చేయాలి, కానీ ఇప్పుడు కాదు, రేపు. బికాస్ రేపటి నుంచి ఇంకా ఫుల్ ఒక 2-3 రోజులు కూర్చున్నాం అనుకోండి, మొత్తం అన్నీ సర్దివచ్చు అనమాట. అంటే పెద్ద టాస్క్ ఏంటంటే బట్టలే ఉన్నాయి, వాటినే ఫోల్డ్ చేయడం చాలా పెద్ద టాస్క్ అనమాట. అండ్ బయట చూపిస్తాను చూడండి, చల్లగా ఉంది బయట. బయట వాతావరణం అయితే చాలా బాగుంది, కూల్ కూల్గా ఉంది. సో పదండి, మీకు ఇప్పుడు నా మొహం చూపించకుండా ఇల్లు చూపిస్తా. సో ఇదిగోండి మొత్తం. ఓహో, ఇవి వాళ్ళ ఇది ఇదేంటి ఇలాగుంది, ఓహో టేబుల్ ఇలా పెట్టేశారా వీళ్ళు. సో ఇక్కడ అయితే ఈ సామాన్లు ఉన్నాయి, ఈ చెప్పులు ఎవరు ఇక్కడ పెట్టారు ఇలాగా దాని మీద. అండ్ ఇది డైనింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా దగ్గర ఇక్కడ పెట్టేశారు. టీవీ ఇక్కడ పెట్టారు, ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టారు. కానీ ఫ్రిడ్జ్ ఇక్కడ రాదే, మూల ఫ్రిడ్జ్. అండ్ దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్. బెడ్రూమ్లో ప్రజెంట్ ఇప్పుడు మేము పడుకోవడానికి పరుపు వేసుకోవాలన్నమాట. ఈ బెడ్రూమ్ లెస్, సో వంటగది, వంటగదిలో వంటగది సామాన్లు పెట్టేశారు ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ రూమ్లోనా పడుకుందా? దీని పరుపు అయితే ఇంకోటి పిల్లల పరుపు ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్. సో ఫైనలీ మార్నింగ్ నుంచి చూసారు కదా, ఇంకా మేము కూడా చాలా అలిసిపోయాము. టైం కూడా ఎంత అవుతుందంటే 10 నిమిషాలు తక్కువ 12 అయ్యింది. ఇంక ఇప్పుడు పడుకుని పోవాలి, రేపు ఉదయం లేచాక వర్క్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. వన్స్ అంతా కంప్లీట్ అయిపోయాక మీకు మంచిగా హోమ్ టూర్ అయితే వెంటనే పోస్ట్ చేసేస్తాను, సరేనా? బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఓకేనా? పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.